జీడిపికి దేశవ్యాప్త అభివృద్ధికి జీడిపి ప్రామాణికం అయితే, రాష్ట్రాల అభివృద్ధికి జిఎస్టిపి ప్రామాణికం. అయితే భారతదేశం మొత్తం ఈ జిఎస్టిపి కానీ జీడిపి కానీ ఇవన్నీ దేని మీద ఉంటాయి, కొనుగోళ్ళు అమ్మకాలు ఈ జిఎస్టి వీటితో లింక్ అయ్యి ఉంటాయి. అయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదలో 30% ఆదాయాన్ని సమకూరుస్తున్నది, అంటే జీడిపిలో 30% వాటా సమకూరుస్తున్నటువంటి రాష్ట్రాలు దక్షిణాదివే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి. ఈ 6 పాండిచ్చేరి కూడా తక్కువే, కానీ టోటల్గా అయితే పాండిచ్చేరి ఈ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటిదే టోటల్ జీడిపిలో 30% అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది. ఇక్కడ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలని ఎందుకు పెట్టానంటే, తమ్నేలు అసలు పాయింట్, రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏంటంటే జనాభాల్ని తగ్గించుకుంటూ, అధిక జనాభాని తగ్గించుకుంటూ రావడం వల్ల ఇక్కడ సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు 10 లక్షల జనాభా ప్రాతిపదికన కనుక ఎంపీ సీట్లను కేటాయించుకుంటూ పోతే దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే అసెంబ్లీకి కూడా అట్లాగే ప్రాతిపదిక చేసుకుంటే చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ న్యాయంగా నిబంధనలు పాటించి దేశం మంచి కోసం చేశాము, అది గుర్తుపెట్టుకుని అక్కడ ఎట్లా పెంచుతున్నారు ప్రపోర్షనేట్గా ఇక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంది.